ఆంధ్రాలో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. తాజాగా ఇప్పటిదాకా చూస్తే 8.5 లక్షలు ఒక్కరోజు ఫుడ్ ప్యాకెట్లు, టిఫిన్ కోసం మరో 8.5 లక్షలు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. 5 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. నీళ్లు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ మీద దృష్టి పెట్టామని నారాయణ ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10,000 మంది కార్మికులు అవసరమవుతారని అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల కమిషనర్లకి వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగిస్తున్నామని ప్రకటించారు. ఒక్కో సచివాలయానికి ఒక్కో ప్రత్యేక అధికారులు ఉంటారు. వరద నీరు తగ్గగానే ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి ట్యాంకర్లతో రోడ్డు శుభ్రం చేస్తాం, బ్లీచింగు ఫాగింగు పనులు వెంటనే చేపడతాం, వైద్యారోగ్య శాఖతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇది చాలా మంచిది. నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను, ఇది అనుకోకముందు చేసినటువంటిది కాబట్టి ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి చాలా మంచిది. ఇప్పటి నుంచి నేను మెడికల్ క్యాంప్స్ పెడితే ఇంకా మంచిది.